సార్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల మీ అభిప్రాయం? చాలా ఆనందంగా ఉందండి, చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు మా అభిమానులందరికీ కూడా చాలా ఆనందకరమైన రోజు. మరి ఆయన నటన గుర్తించి మా ఆరాధ్యదేవం మరి మెగాస్టార్ చిరంజీవి గారికి ఇప్పుడు ఎప్పుడో రావాలి ఈ అవార్డు, పద్మభూషణ్ అవార్డు. కానీ అయినా సరే ఇప్పుడు గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం, ఆయనకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన నటనతో ఎంతో కష్టపడి స్వయం కృషితో పైకి వచ్చారు. ఆయన నటనతో అందరి మనసుల్ని అందుకొని ఆయన ఒక మెగాస్టార్గా ఇండస్ట్రీకి ఒక మెగాస్టార్గా మరి ఆయన నటనా ప్రస్థానం మరి అద్భుతంగా మరి అందరినీ అందరూ కూడా మా చిరంజీవి మన ఇంట్లో మనిషే అని అనుకునే విధంగా అందరి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న అంజనీ పుత్రుడు మరి మా మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి ఈ అవార్డు యొక్క రావడం దేశం అంతగా మరి ఎక్కడున్నా సరే అభిమానులు ప్రపంచం అంతా ఉన్నారు, చిరంజీవి అభిమానులు ఆ ప్రపంచం అంతా ఉన్న అభిమానులందరూ కూడా మరి ఈరోజు అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన సేవలు ఏంటి, ఆయన నటనతో పాటు ఇప్పుడు మాలాంటి వ్యక్తులందరినీ కూడా మరి బ్లడ్ డొనేషన్ అని సేవా కార్యక్రమాలలో మరి భాగం చేశారు. మరి ఒక బ్లడ్ డొనేషన్ అవనివ్వండి, తర్వాత ఏమైనా ట్రీ ప్లాంటేషన్ అవనివ్వండి, లేదా వివిధ సేవా కార్యక్రమాలు, లేకపోతే పూర్ పీపుల్ని చదివించడం ఏంటి, ఆయన స్ఫూర్తితో మేము ఎన్నో కార్యక్రమాలు యాక్వీడు ఈ ఉండి నియోజకవర్గంలో చేయడం జరిగింది. అలాగే రక్తదానం చాలా అద్భుతంగా ఆయన కార్యక్రమాలు, ఆ కార్యక్రమం కూడా మేము ఇప్పుడు కూడా ఆయన స్ఫూర్తితో కొన్ని వేల మందికి ప్రాణాలు ఇక్కడ కాపాడడం జరిగింది, మా ప్రత్యక్షంగా పరోక్షంగాను. మరి అలాగే మరి ఆయన మరి ఈ అవార్డు రావడం చాలా సంతోషం. మరి ఆయన గుర్తించి అవార్డు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. జై చిరంజీవ. మరి ఈరోజు మాకు ఎంతో ఆనందదాయకమైన రోజు, ఎందుకంటే మా ఆరాధ్య హీరో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారికి మరి పద్మవిభూషణ్ మరి ప్రభుత్వం జరిగేసింది. ఇది ఎంతో గౌరవమైన మరి అవార్డు అని చెప్పి దేశంలో అత్యంత రెండవ పురస్కారం అని చెప్పి పెద్దలందరూ చెప్తున్నారు. అలాగే మా చిరంజీవి గారికి ఇప్పుడు కాదండి, గత 2006 పద్మభూషణ్ వచ్చింది. తర్వాత ఆయన మాకు ఇచ్చిన సూచన మేరకు మేము బ్లడ్ రక్తదానం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మేము చాలా ఆయన మా మెగాస్టార్ చిరంజీవి ఆయన అభిమానులుగా మేము చెప్పుకుని చాలా గర్వపడతాం. మరి ఆయన ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లు ఈ దేశంలో 10 లక్షల యూనిట్లు రక్తదానం చేశారు. అలాగే ఎన్నో గుప్తదానాలు, సేవాదానాలు, అలాగే తోటి కార్మికులు, స్త్రీ కార్మికులు ఎవరైనా సరే ఇబ్బందులు ఉంటే నేనున్నాను ఆదుకునే వ్యక్తి, అలాగే ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆయన ముందుండి కాపాడుతూ మరి ఈ అవార్డుకి ఆయన ఖచ్చితంగా అర్హుడని మేము భావిస్తూ మరి ఇలాంటి ఎన్నో ఉన్నత శిఖరాలు ఇంకా అధోహరించాలని చెప్పి మేము కోరుకుంటూ జై చిరంజీవ, జై చిరంజీవ. ఈరోజు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉందండి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ అని, ఐ బ్యాంక్ అని, కోవిడ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంక్ అని, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అటు సినీ కార్మికులకు కానీ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో ఎంతో సేవా స్ఫూర్తిని నింపి మాలాంటి అభిమానులకి ఎంతోమందికి ఆయన ఆదర్శదాయకంగా నిలిచారు. ఈరోజు ఆయనకి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని మేము అందరం కూడా చాలా గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పటికీ ఆయన అభిమానిగా ఉండడం మాకు చాలా గర్వంగా ఉంది. జై చిరంజీవి. ఎందుకంటే చిరంజీవి గారికి ఇప్పుడు పద్మవిభూషణ్ రావడం దేశానికే గర్వకారణం. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు, రక్తదానం అవ్వచ్చు, నేత్రదానం అవ్వచ్చు, ఎన్నో 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 కరోనా టైంలో చాలామంది పేదల్ని ఆదుకోవడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తికి ఈ రిపబ్లిక్ డే రోజున పద్మవిభూషణ్ రావడం దేశానికి గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను చిరంజీవి గారికి డైహార్డ్ ఫ్యాన్స్ని. ఆయన చేసే సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దేశానికి ఆయన చేసిన పనులు చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా ఆనందదాయకం. ఆయనకి ఇది చాలా లేట్ అయినప్పటికీ ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు చాలా మరుపురానివి, చాలా అభినందించదగినవి. కావున ఆయనకి పద్మవిభూషణ్తో సరిపెట్టకుండా భారతరత్న కూడా ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మెగాస్టార్ అభిమానుల తరఫున మేము కోరుకుంటున్నాం. డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారికి అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అండి, బ్లడ్ డొనేషన్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆయన స్ఫూర్తిగా మేము చాలా ఆనందంగా
ఆనందిస్తున్నాము. ఆయన పద్మభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా ఆనందకరంగా ఉన్నది. అలాగే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చేసే సేవా కార్యక్రమాలన్నింటినీ ప్రభుత్వం గుర్తించడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. వెంకయ్య నాయుడు గారితో సమానంగా చిరంజీవి గారిని అభినందనీయంగా చూడడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ విషయం కోసం చాలా ఆనందకరంగా భావిస్తున్నాం. నటుడిగా మెగాస్టార్ శిఖరాలు అందించి సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించినటువంటి మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే ఆయన చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పద్మవిభూషణ్ అవార్డుని ప్రకటించిన కారణంగా ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషమైన విషయం ఏమిటంటే మా మెగాస్టార్ చిరంజీవి గారికి సినీ ఆకాశంలో ఒక వెన్నెల లాగా, ఒక స్టార్ లాగా, మెగాస్టార్ లాగా వెలిగి ఎంతోమందికి ఉన్నత శిఖరాలకి చేరుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆయనకు మరి ప్రభుత్వం ఈ రోజున గుర్తించి ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వటం మేమందరం కూడా చాలా ఆనందించదగ్గ విషయం. మరి ఆయన ఇంక ఎన్నో శిఖరాలు దాటాలని, ఆస్కార్ అవార్డు కూడా అందుకోవాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఆయనకి మా తరపున, సంఘం తరపున అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి, మా అన్నయ్య పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆయన మెగా ఫ్యామిలీ, అలాగే మన మెగా అభిమానులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలపాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అభిప్రాయపడుతున్నాను. ఇది సినీ ప్రముఖులే కా, సినీ ప్రియులే కాకుండా దేశ ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా అభినందనీయ విషయం. అందరికీ నమస్కారం. నా పేరు జడ్డు దుర్గా ప్రసాద్, అడ్వకేట్, ఆగివీడు. నేను నాకు ఓ చేసినప్పటి నుంచి కూడా చిరంజీవి గారిని చూస్తూ పెరిగాను. చిరంజీవి గారి అభిమానిగా ఆయన చేసేటటువంటి సేవా కార్యక్రమాలను పాల్గొంటూ వచ్చాను. ఈరోజు అనగా ఈ గణతంత్ర దినం రోజున చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈయనకి అవార్డు వచ్చినందుకు మా ఫ్యాన్స్ అందరం కూడా ఎంతో గర్విస్తున్నాం. మా సొంత కుటుంబ సభ్యుల్లో ఇలాంటి అవార్డు వస్తే ఎలా ఉంటుందో అంత ఆనందంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇది కేవలం ఆయన చేసిన సర్వీస్, కరోనా టైంలో ఆయన కొన్ని కోట్లు ఖర్చుపెట్టి ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. అలాగే గత 30 సంవత్సరాల నుంచి కూడా బ్లడ్ బ్యాంక్ కంటిన్యూగా చేస్తూ ఎన్నో లక్షల మందికి రక్తదానం చేయడం జరిగింది. ఎన్నో వేల మందిని, లక్షల మందికి రక్తదానం చేసి వాళ్ళకి ప్రాణాపాయం నుండి కాపాడారు. ఆ సేవకు గుర్తింపుగానే ఈరోజు ఈ అవార్డు రావడం జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. దీనికి వన్స్ అగైన్ చిరంజీవి గారు, మీకు ఈ అవార్డు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం దేశానికి గర్వించదగ్గ విషయం. ఇటువంటి అవార్డులు ఎన్నో సాధించాలని, చిరంజీవి గారు ఎన్నో అన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్, దేశంలోనే 2వ అత్యుత్తమ పురస్కారం రావడంగా సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మెగాస్టార్ అభిమాని కాకుండా అందరికీ, భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకి కూడా ఈరోజు మన వెంకయ్య నాయుడు గారికి కానీ, మన చిరంజీవి గారికి కానీ దేశంలో ఉన్న 2వ అత్యుత్తమ పురస్కారం రావడం మనందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఆయన చేసే సేవా కార్యక్రమాలను బట్టి అభిమానులుగా మాకు, నాకు ఓ తెలిసి నుంచి మేమేంటి, మేము ఉండే ఆటవీడిలో చిరంజీవి ఫ్యాన్స్ బాగా ఎక్కువ. మేము చాలా ఆనందంగా చిన్నప్పటి నుంచి మమ్మల్ని సినిమాలకు తీసుకెళ్తాం కానీ, అందరూ మమ్మల్ని చిరంజీవి సినిమాలకు తీసుకెళ్ళేవారు ఎక్కువ. అక్కడి నుంచి మాకు చిరంజీవి గారి అంటే అభిమానం. తర్వాత మాకు ఎలాగో పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవి కానీ, చిరంజీవి గారికి పద్మభూషణ్ రావడం ఇంకోసారి మాకు చాలా ఆనందంగా ఉందండి. మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషం. అలాగే మన రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా, అలాగే మన జిల్లాకు చెందిన వ్యక్తిగా ఎంతో గర్వపడుతున్నాను. అలాగే అందరి వాడు, సేవా తత్పరుడు, మనవాడి కింద అలా ముందు అంచులంచులుగా ముందుకు వెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది. పద్మభూషణ్ చిరంజీవి గారికి ఇవ్వడం చాలా అరువులు ఆయనకి, దానికి ఆయన అరువులు. ఇలా ఈ సినీ ఫీల్డ్లో ఆయనకున్న ఇది ఎవరికి లేదు, ఆయనకున్న సేవా కార్యక్రమాలు ఎవరికి లేవు. అవి ఇలా గుర్తించి ప్రభుత్వం ఈ సేవా గుర్తించి ఇలా ఈ పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. ఇక ప్రభుత్వం కూడా గుర్తించి అది ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. మాలాంటి వాళ్ళకి చాలా చాలా ఆనందపడే ఇది మంచి ఇది, చాలా సంతోషంగా ఉంది.
ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన పశ్చిమ గోదావరి జిల్లా వాసి, దానికి మరీ సంతోషంగా ఉంది. ఆయన ఈ జిల్లాలో పుట్టి అంత స్థాయికి వెళ్ళి పద్మ విభూషణ అవార్డు తీసుకోవడం చాలా సంతోషం. జిల్లా వ్యక్తిగా చాలా గౌరవపడుతున్నాను. ఈ అవార్డు ఆయన ఎప్పుడో రావాల్సింది, చాలా లేటుగా వచ్చిందని భావిస్తున్నాను. ఏదేమైనా ఇంతకాలానికి ఈ పద్మ విభూషణ అవార్డు ఆయన వరించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసే సేవ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం గుర్తించి, బీజేపీ ప్రభుత్వం గుర్తించి ఆయనకి ఈ పద్మ విభూషణ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ, జై చిరంజీవ, జై జై చిరంజీవ. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియనంటే వారు ఎవరు ఉండరు. ప్రపంచంలోనే ఒక దిగ్గజమైన వ్యక్తి ఈయన. ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. నాకే కాదు, కోట్లాది మంది అభిమానులకి ఈ అవార్డు రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇది ఈయన పశ్చిమ గోదావరి జిల్లా వాసు రావడం ఇంకా ఆనందంగా ఉంది. నాలాంటి అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, ఎన్నో అవార్డులు పొందాలని మరీ మరీ కోరుకుంటున్నాం. పెద్దలు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. దేశంలోనే అత్యున్నతమైన పురస్కారాల్లో రెండవది అయినటువంటి ఈ పద్మవిభూషణ్ అవార్డు రావడం, చిరంజీవి గారికి రావడం మా అందరికీ కాకుండా ప్రపంచ మొత్తంలో ఉన్న చిరంజీవి అభిమానులందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం, అభినందన విషయం. 1978లో చిరంజీవి గారి నటనా ప్రస్తావన ప్రారంభమై సుమారు 46 సంవత్సరాలు ఈ ప్రయాణం చేస్తున్నారు. మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సినీ ఫీల్డ్లో సుమారు 40 సంవత్సరాలు పూర్తి 46 సంవత్సరాలు అడుగుపెట్టడం జరిగింది. అంతేకాకుండా సుమారు గత కోవిడ్ టైంలో కూడా ఆయన ఆక్సిజన్ సిలిండర్లు, బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ డొనేషను, చాలామందికి ఐ డొనేషను ద్వారా ఐ డొనేషను ఇప్పించడం, ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడిన వ్యక్తి. పబ్లిక్కి తను ఒక్కడో అభివృద్ధి చెందడం కాదు, యావత్ సినీ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోవిడ్ టైంలో కూడా తెలుగు సినీ పరిశ్రమ అందరికీ కూడా, కార్మికులందరికీ కూడా నిత్యావసర వస్తువులు, వారికి ఎవరికి ఏ అవసరం కావాలన్నా కూడా అందరిలో అందరికీ ఉపయోగపడిన వ్యక్తి. ఎవరికి ఏ ఆపరేషన్ కావాలన్నా, ఆపదలో ఉన్న ఏ వ్యక్తికైనా సరే ముందు నేను ఉన్నానని చెప్పి ఆయన వెళ్ళటం మన అనేక సందర్భాల్లో మనం చూడటం జరుగుతుంది. మరి సినీ ఫీల్డ్లో కూడా అంచెలంచెలుగా ఆయన ఎదగటం, ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా స్వయం కృషితో పైకి రావడం కూడా మా అందరికీ కూడా, మన దేశం కూడా గర్వించే నటుల్లో చిరంజీవి ఒక్కరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి మహావ్యక్తికి ఈరోజు అవార్డు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది, పండగగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారికి ఆంధ్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడం చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మా చిరంజీవి అభిమానులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. వారందరికీ నా ధన్యవాదాలు.